అంటే అర్థం ఏంటి, నేను దేవుడు అనే దాని గురించి మీకు ఎత్కించి భయం ఉంటుంది. ఆ దేవుడే నేనైపోతే ఆయన ఏదో కోరిక ఏదో తీరుస్తాడు, ఈ మధ్యన ఏమో ప్రాజెక్టులు ఏమో మొదలెట్టాం, అది అంతా ఏమైపో, ఆ దేవుడే నేనై కూర్చుంటే ఆ దేవుడు చేసే తీరా, ఆ దేవుడు కోపం వచ్చిందనుకోండి, ఈ మొదలుపెట్టినవన్నీ కూడా కొండ ఎక్కిపోతాయి. అంచేత పోలే దేవుడే నేను తర్వాత చూద్దానండి, ప్రస్తుతానికి ఈ పూజాది చేసుకున్నాం అనుకుంటాను. కాబట్టి మీకు మీరు కల్పించుకున్న అవరోధములే తప్ప, ఆ అవరోధములు కూడా చాలా గాఢంగా వాసనారూపంగా ఉన్న అవరోధాలు తప్ప, మీ స్వరూపము బ్రహ్మ, ఇప్పటికిప్పుడు బ్రహ్మ, సాక్షాత్ పరోక్షాత్ బ్రహ్మ, ఇదంతా కూడా ఆ కహోల బ్రాహ్మణంలో నడచినది. య ఆత్మ, అగో ఆ బ్రహ్మయే ఆత్మ. ఆత్మ అంటే నీ యొక్క స్వరూపము, నువ్వు కాదు, నేను ఫలానా అది కాదు, నేను యొక్క యథార్థ స్వరూపము ఆ బ్రహ్మయే, ఆ బ్రహ్మయే ఆత్మ. అంటే ఆత్మ అంటే ఏమన్నా అప్పుడే ఆకలి వేసుకొని ఇంకో అరగంట పోయిన తర్వాత వెళ్ళి రూమ్కి వెళ్ళి భోజనాలు చేస్తాం మనందరం, అదేనా ఆత్మ అంటే? కాదు, ఆత్మ అంటే అది కాదు. కాబట్టి అదో ఆ పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వాన్ని నెత్తిన వేసుకుని పరబ్రహ్మాండానికి వీల్లేదు, అది ఆత్మ కాదు. మరి ఆత్మ ఎలా ఉంటుంది? అశనాయాది ధర్మాతీత. చూడండి, ఆకలి ఉందా లేదా? ఆకలి ఉంది, కానీ ఆకలి ఉన్నది నాకు కాదు. దప్పిక ఉన్నది కానీ నాకు కాదు. సుఖము ఉన్నది, ఇది ఆరివి. అశనాయాది అంటే షడూర్మయ, ఆరివి, ఆకలి, దప్పిక. సుఖము ఉందా లేదా? ఉంది, నాకు కాదు. ఉంది సుఖం అంటే నాకు కాదు. దుఃఖం ఉందా లేదా? ఉంది, నాకు కాదు. మృత్యు ఉందా లేదా? జన్మ మృత్యు ఉన్నాయా లేవో? ఉన్నాయి, నాకు కాదు. అది ఆత్మ అంటే. అశనాయాది ధర్మాతీత అంటే దేహభిన్న ఆత్మభిన్నములైన దేహాదుల యొక్క ధర్మాన్ని మీరు ఆత్మస్వరూపం మీద అధ్యారోపణం చేసుకుని మీరు కూర్చోబట్టి ఆత్మస్వరూపమే బ్రహ్మ అని తెలియడం అంత గగనమవుతోంది. కాబట్టి ఇప్పుడు చూడండి, మీకు ఏదైనా సుఖం వచ్చిందనుకోండి, ఈ సుఖము నాదే అని అనుకోవడానికి అలవాటు పడతారు. అలా కాకుండా నేను ఉన్నాను, సుఖము ఉన్నది. ఇప్పుడు వీళ్ళు అమెరికా నుంచి వస్తారు, పేరెంట్స్ ఇండియాలో ఉంటారు, పిల్లలు అమెరికాలో ఉంటారు, అమెరికా నుంచి వస్తారు, వచ్చి ఓ 20 రోజులు ఉంటారు. వాళ్ళ యొక్క స్కీమ్ అది, రావడానికి 2 రోజులు, రావడం వెళ్ళడం మధ్యలో 2 వారాలు, అలాగేదో స్కీమ్ ఉంటుంది. 20 రోజులు ఉంటారు, కొంత గడబడి చేసి వెళ్తారు, కొంత ఉల్లాసం అది ఉంటుంది, వెళ్ళిపోతారు. మనం ఎలా ఉన్నామో అలాగే ఉండిపోతాం, అంతే కదా. సపోజ్ వాళ్ళు వచ్చారని చెప్పేసి మీరు ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయారనుకోండి, వాళ్ళు వెళ్ళినప్పుడు దుఃఖము, వాళ్ళు వచ్చినప్పుడు సుఖము. ఎవరికి సుఖ దుఃఖములు? నాకే, వాడే సంసారం. అసంసారం ఎలా ఉంటాడు? వాళ్ళు వస్తారండి, అమెరికాలో ఉన్నారు, ఇండియాకి వస్తారు, వాట్ ఎల్స్ దే విల్ డూ, ఆ బాండేజ్ ఉంటుందిగా, కాబట్టి వస్తారు. వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చోలేరు, మళ్ళీ అక్కడికి లాగేటువంటి ఓ ఫోర్స్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపో. వచ్చాం కదా, మన వాళ్ళందరూ ఇక్కడేదో ఉద్యోగం చూసినా ఇక్కడే ఉండిపోదాం అనుకుంటారా? అలాగా అనుకోలేరు. మళ్ళీ దానికో బెంగ, మళ్ళీ వెళ్ళి వచ్చేదాకా రావాలని బెంగ, తీరా వచ్చాక వెళ్ళిపోవాలని బెంగ, అక్కడేదో కొంపలు అంటుకుపోతున్నా వెళ్ళిపోవాలని బెంగ. అలాగే ఉంటాయి ఈ సుఖ దుఃఖాలు కూడా. ఈ అమెరికా వాళ్ళు వచ్చి వెళ్ళినట్టుగానే ఈ సుఖ దుఃఖాలు వచ్చి వెళ్తూ ఉంటాయి. వాళ్ళు వచ్చారు కదా అని మనం డ్యాన్స్ మొదలు పెడితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూర్చుని ఫోర్కొని అడవడం మొదలు పెట్టారు. ఇది లేదు, అది లేదు. కాబట్టి సుఖము దుఃఖము ఉన్నాయా లేవో? ఉన్నాయి. నాకున్నాయా? నాకు లేవు. మరి నీకేముంది? నాకు ఏమీ ఉండదు. నథింగ్ ఎవర్ హ్యాపెన్స్ టు మీ, నథింగ్ ఎవర్ హర్ట్స్ మీ, నథింగ్ ఈజ్ ఎవర్, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ నథింగ్ ఎవర్. ఏమీ నాకు లేవు, అది సత్యం. అశనాయాది ధర్మాతీత. నేను అలా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే, అది చాలా ప్రాక్టికల్ సుమా మీరు గమనించండి అని చెప్పడం కోసం నేను ఆ విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. వెరీ ప్రాక్టికల్. ఆత్మస్వరూపంలో ఇవేమీ లేవు. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే, అదిగో ఆ అక్షరం. ఈ అక్షరం అంటే ఆ అక్షరం. ఏ అక్షరమైతే కహోల బ్రాహ్మణంలో సర్వాంతరము సర్వాంతర్యామిగా వర్ణించబడినదో,
ఏది సాక్షాత్ పరోక్షాత్ బ్రహ్మయో, ఏది అశనాయాది సకల ధర్మములకు అతీతమైన ఆత్మతత్వమో, ఆ అక్షరము, ఆ అక్షరము యొక్క ప్రశాసనమునందు. కాబట్టి ఒక మహాశక్తి యొక్క అదుపాజ్ఞలలో ఈ జగత్తు నడుస్తోంది అని తెలుసుకోవాలి, అని తెలుసుకోవాలి. దాన్ని అది సరిపడదు, అక్కడతో సరిపడదు. ఆ మహాశక్తి కంటే నేను భిన్నంగా లేను అని కూడా తెలుసుకోవాలి. కాబట్టి బ్రహ్మజ్ఞానము అంటే సరిపడదు, ప్రత్యేక భిన్న బ్రహ్మజ్ఞానం అలా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు గాయత్రి మంత్రం ఏమిటండి? ఓ మహాశక్తి సూర్యమండలంలో ప్రకాశిస్తోంది, అంతేనా గాయత్రి మంత్రం? అంతే అయితే ఆ మంత్రానికి అంత మహిమే ఉండదు. ఇప్పుడు ఓం నమో భగవతే శివాయ కైలాస నిలయాయ స్వాహ అన్నారనుకోండి, మంత్రం మంచి మంత్రం, కానీ గాయత్రి మంత్రం స్థాయి దానికి లేదు. ఎందుకని? ఏమిటి గాయత్రి గొప్ప ఏమిటి? గాయత్రి ఏమని చెప్తోంది? చూడు సూర్య మండలాన్ని ఎంత అద్భుతంగా ప్రకాశిస్తోందో, ఆ పరమాత్మయే ఆ మండలాన్ని ప్రకాశింపజేస్తున్నాడు అంటే గాయత్రి కాదు. అంతటితో రాగిపోతే గాయత్రి కాదు. గాయత్రి ఎప్పుడైందది? ఆ పరమాత్మయే ఈ గుండె కొట్టుకోవడానికి, ఈ కన్ను చూడడానికి, ఈ మనస్సు సంకల్పించడం అంటే అది ఒక శక్తి. ఆ సంకల్పించడం ఒక సామర్థ్యం, అది ఒక పవర్, అది సంకల్పించే పవరు. ఆ సంకల్పించడానికి ఆ పవర్ వెనకాలన్నది కూడా అదే శక్తి. అప్పుడు గాయత్రి మంత్రం అయింది. అంతవరకు దానికి గాయత్రీత్వమే లేదు. కాబట్టి అడుగో వెంకటేశ్వర స్వామి, అడుగో శివుడు, అడుగో కృష్ణుడు అని మీరు అంటున్నంతసేపు అది అది ఇన్కంప్లీటే, అది అర్థమే, సగమే. అది అక్కడ ఉన్న పాండురంగుడు ఇక్కడ ఉన్నాడు అన్నప్పుడే అది కంప్లీట్ అవుతుంది, ఆ సైకిల్ కంప్లీట్ అవ్వాలి. అప్పుడే గాయత్రి మంత్రం యొక్క మహిమ వస్తుంది. అంచేతనే ఈ మంత్రాలన్నిటికంటే గాయత్రి గొప్పది. మంత్ర ఉన్నమో భగవతే వాసుదేవాయ, ఉన్నమో శివాయ, ఉన్నమో నారాయణాయ, వీటన్నిటికంటే కూడా మంత్రములలో ఏది శ్రేష్టము? గాయత్రి గొప్పది. అంటే ఇవి తక్కువ అని చెప్పడం వల్ల అభిప్రాయం కాదు. ఎందుకు గొప్పది గాయత్రి? ఇవి కూడా చాలా గొప్పగా ఉన్నాయి కదా అంటే, వీటిల్లో లేని ఒక ఆస్పెక్ట్ గాయత్రిలో ఉంది. అదేమిటంటే ఆ పరమేశ్వరుణ్ణి ఆత్మరూపంగా బోధించేదే గాయత్రి. కాబట్టి తైత్రీయోపనిషత్తు కూడా సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః, అప్పుడే ఉపనిషత్తు యొక్క విజన్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఆ అక్షరము యొక్క, కాబట్టి ఈగో ఈ అక్షరము యొక్క ప్రశాసనము నుండే ఈ ఆ మహాశక్తి యొక్క అదుపాజ్ఞలలోనే ఈ సకల సృష్టి ఉన్నది అని ఆపేస్తే అది కంప్లీట్ అవ్వదు. ఆ మహాశక్తి కంటే నేను మాత్రం భిన్నంగా ఉన్నానా? లేను, నేను కూడా ఆ మహాశక్తిలో అంతర్గతమై విలీనమవుతున్నాను. అప్పుడు అది కంప్లీట్ అవుతుంది. యథారాజ్ఞ ప్రశాసనే రాజ్యం అస్ఫుటితం నియతం వర్తతే. ఇప్పుడు రాజు ఉంటాడు, ఏమంటే అరాచకము అనే మాట విన్నారా ఎప్పుడైనా? అరాచకము సంస్కృతంలో అది అరాజకం, తెలుగులోకి వచ్చేప్పటికీ అరాచకము అయింది. ఆ రకమైన మార్పులు వస్తాయి భాష నుంచి ఇంకో భాషకు వచ్చేప్పటికీ. ప్రకృతి వికృతి మీరు చదివారు కదా, ప్రకృతి వికృతి, అరాజకము అరాచకము. సో అంటే రాజు లేడు, రాజు లేడు అంటే లూటీ ప్రారంభమవుతుంది తెలిసినా, మీకు లూటీలు అవుతూ ఉంటాయి తెలిసినా. ఎప్పుడవుతుంది లూటీ? తుఫాన్ వస్తుందనుకోండి, తుఫాన్ వస్తే లూటీ అవుతుంది. తుఫాన్కి లూటీకి సంబంధం ఏమిటంటే, తుఫాన్ వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లు, గవర్నమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఎన్నైతే ఉంటాయో అవన్నీ కూడా స్తబ్ధపడి ఉంటాయి, అవన్నీ కూడా చెల్లాచెదరైపోతాయి. కాబట్టి ఇప్పుడు అడ్డు ఆపు లేదు, కాబట్టి లూటీ చేసి వాళ్ళందరూ వచ్చి షాపుల మీద పడి లూటీ చేస్తారు. మామూలుగా పోలీసులు అంతటా అన్నీ ఉన్నప్పుడు ఎవడూ ఏ లూటీ చేయడు కదా. కాబట్టి అరాచకం వచ్చేస్తే
సమాజ మర్యాదలన్నీ కూడా బ్రేక్ అయిపోయి ధర్మం అంతా కూడా చెల్లాచెదరైపోయి ఒక సమాజ వ్యవస్థే లేకుండా అయిపోతుంది. కానీ రాజు ఉన్నాడు, రాజా అస్తి. రాజు ఏం చేస్తాడు? ఈ సమాజాన్ని అంతని కూడా ధర్మంలో నిలబెట్టడం కోసం బస్కీలోవి తీస్తూ ఉంటాడా ఏమి కాదు. రాజు ఉన్నాడు, ఆయన శాసనము ఉన్నది. అయ్యే అనేప్పటికీ మొత్తం సమాజం అంతా కూడా పగిలిపోకుండా, స్ఫుటితం అంటే పగిలిపోకుండా, అస్ఫుటితం అంటే విఘటితము కాకుండా, ముక్కలు ముక్కలు అయిపోకుండా సమాజము స్థిరంగా ఉంది. ఇప్పుడు లోక్సభకి స్పీకర్ ఒకడు ఉంటాడు, ఇది ప్రతిపక్షం వాళ్ళు కూర్చోండి, ఇక్కడేమో రూలింగ్ పక్షం వాళ్ళు కూర్చోండి అని ఎవరి సీట్లు వాళ్ళకి ఇస్తారు. ప్రతి వాళ్ళకి మైక్ ఇస్తారు. వీళ్ళ మైకులన్నింటినీ స్పీకర్ ముందు స్విచ్లు ఉంటాయి. ఆ స్పీకర్ స్విచ్ నొక్కితేనే వీడి మైకులో చెప్పింది వినపడుతుంది. స్విచ్ ఆఫ్ చేస్తే వీడి మైకు కట్ ఆఫ్ అయిపోతుంది. ఆ స్పీకర్ అక్కడ కూర్చుని, ఇప్పుడు నువ్వు మాట్లాడు, నీ ప్రశ్న ఏమిటి అంటే వాళ్ళు ఏది ప్రశ్న అడుగుతాడు. నీ సమాధానం చెప్పాయా అని మినిస్టర్కి పురమాయిస్తాడు. ఇప్పుడు మినిస్టర్ చెప్తాడు. కాబట్టి ఆ స్పీకర్ యొక్క అధీనంలో ఆ సభ నడుస్తుంది. సపోజ్ ఆ స్పీకర్ను రెండు ముత్తులు ముత్తేసి వాడి మైకులు విరిచి పక్కన పారేసి వాడిని కుర్చీతో సహా ఏ చదవన పారేసి వీళ్ళు అల్లరి మొదలుపెట్టి కుర్చీ మొదలుపెట్టారనుకోండి, అప్పుడు ఏమైనట్టది? అక్కడ రాజు ఉన్నట్టా లేనట్ట? అలా అయిపోతుంది. ఏమండి అలా అవుతుందా? చూడండి, చుట్టూ చూడండి, అలా అవుతుందా? సూర్యుడు అస్తమించేశాడుగా, మళ్ళీ రేపు పొద్దున్న ఇంకొక గంట ఆలస్యంగా వస్తే బాగుండు అనుకున్నా ఆగడ వచ్చేస్తాడుగా. అలా ఎప్పుడైనా అవుతుందా? అవ్వట్లేదు. ఎందువల్ల అంటారు? చాలామంది అంటారు అంతటా ధర్మం నశించిపోయిందండి, కలికాలం వచ్చేసిందండి, ఇదండి వచ్చేసిందండి, అది వచ్చేసిందండి. ఏ మొన్న వర్షాలు బాగా పడ్డాయి, నెక్స్ట్ ఇయర్ వర్షాలు బాగా పడ్డాయి, హౌ కెన్ యూ సే ధర్మం లేదని అలా చెప్పగలము? నాకేమిటో అంతటా ధర్మమే కనపడుతుంది, అంతటా ధర్మం. నాకు అసలు అధర్మం కనపడనే కనపడదు. యంగ్ పీపుల్ వచ్చేసి, స్వామీజీ మేము చదువుకుంటాం అది చదువుకుంటాం అని వచ్చి కూర్చుంటారు యంగ్ పీపుల్. కాలిఫోర్నియా వెళ్తే ఈ యంగ్స్టర్స్ అందరూ వేదాంతం వెనకాల చెవి కోసుకుని సిద్ధంగా అంత పిచ్చిగా దాన్ని వెనకాల పడుతూ ఉంటారు. ఈ ధర్మమా అధర్మమా? ఎక్కడ పడితే అక్కడ ధర్మము కనపడుతుంది. ఎంతో ధర్మ దాన ధర్మాలు అవుతాయి. మీరు అన్నదానం ఎంత లెవెల్లో అన్నదానం అవుతూ ఉంటుంది భారతదేశంలో. కాబట్టి సో ఒక మహాశక్తి యొక్క అదుపాజ్ఞలలో అణువులు మొదలుకొని గ్రహములు నక్షత్రముల వరకు అన్నీ పనిచేస్తున్నాయి. హైడ్రోజన్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతోందా లేదా? రెండు హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ కలిసి వాటర్ వచ్చి మీ దప్పికి తీరుతోందా లేదా? తీరుతోంది కదా. మరి సమస్య ఏముంది? అన్నీ తమ తమ ధర్మములను నిర్వర్తిస్తున్నాయి కదా. గాలి వీస్తోంది, నీళ్లు ప్రవహిస్తున్నాయి, పృథివీ సూర్యుడు చుట్టూ తిరుగుతోంది, పొగలు వస్తోంది, రాత్రి వస్తోంది, ఋతువులు మారుతున్నాయి, ఎండలు వస్తున్నాయి, తర్వాత వర్షాలు వస్తాయి. అన్నీ తమ తమ ధర్మములను, అవే ధర్మం ఉంటాయి. పృథివీకి ఆకర్షణ శక్తి యథాతథంగా ఉన్నది, ఇదే ధర్మం. ఈ ధర్మమును ఇలా నిలబెట్టుతున్నది ఎవరు? ఒక మహాశక్తి గలదు. ఆ మహాశక్తి యొక్క అదుపాధ్యంలో ఇవన్నీ నడుస్తున్నాయి. నడుస్తూ ఉండగా అవన్నీ చెడిపోయాయని మీరు ఎలా అనగలరు? ఏమీ చెడిపోలేదు. కాబట్టి ఈ రాజు యొక్క ప్రశాసనంలో రాజ్యం ఎలా అయితే విఘటితము కాకుండా నియతముగా, అంటే ఒక వ్యవస్థితముగా, నియతము అంటే వ్యవస్థితము, ఆర్గనైజ్డ్ అండ్ స్ట్రక్చర్డ్గా ఉంటుందో వర్తతే ఏవం ఏతస్యాక్షరస్య ప్రశాసనే హే గార్గీ సూర్యాచంద్రమసౌ. ఓ గార్గీ, ఇదే విధంగా ఈ అక్షర పరమాత్మ యొక్క, అక్షర పరబ్రహ్మ యొక్క అదుపాజ్ఞలలో ఈ సూర్యుడు ఈ చంద్రుడు ఉన్నారు సుమా అని ఆయన అంటున్నాడు. సూర్యాచంద్రమసౌ అది చిత్రమైన ద్వంద్వం. మామూలుగా సూర్యశ్చ చంద్రశ్చ అన్నట్టు, రామశ్చ లక్ష్మణశ్చ అన్నట్టు కాదు. సూర్యశ్చ చంద్రమాశ్చ సూర్యాచంద్రమసౌ, అది ద్వంద్వం. ఆ దీర్ఘం వస్తుంది అక్కడ. అగ్నిశ్చ సోమశ్చ అగ్ని సోమౌ, దీర్ఘం వస్తుంది. సకారం షకారం అవుతుంది. ఒకే పదంలో లేవు, విడివిడి పదాల్లో ఉన్నాయి, అయినా కూడా షకారం అయిపోతుంది.
ఎవళ్ళు ఈ సూర్యచంద్రులు అంటే ఎవరు శంకరులు అంటారు? అహోరాత్రయో లోక ప్రదీపౌ. అది పొగలు రాత్రి అనేవి సూర్యచంద్రుల అధీనములో ఉన్నవి. పొగటిని చేయువాడు ఎవడు? సూర్యుడు. రాత్రిని చేయునది ఎవరు? చంద్రుడు. అంతేకాదండి, ఇంకా ఉంది. ఏమిటి? పొగలు మనకి చూపునిచ్చేది ఎవరు? సూర్యుడు. రాత్రి చూపునిచ్చేది ఎవరు? చంద్రుడు. కాబట్టి పొగలు రాత్రికి అధికరణములై ఉన్నారు. అంతేకాకుండా పొగలు రాత్రుల యందు, అహోరాత్రయోహ సప్తమి ద్వివచనం, పొగలు రాత్రుల యందు లోకమునకు అంటే మనిషికి ప్రాణులకు దీపముల వలె వెలుగుతూ ఉన్నారు. తాదర్థ్యేన ప్రశాసిత్ర తాభ్యాం నిర్వర్త్యమాన లోక ప్రయోజన విజ్ఞానవత. నిర్మితౌ విధృతౌ చ. ఇక్కడ తత్పదార్థ నిరూపణం. ఆ ఈశ్వరుణ్ణి, పరమాత్మను చాలా బాగా ప్రతిపాదిస్తున్నారు భాష్యకారులు. పరమాత్మకి తెలిసి శాసిస్తున్నాడా, తెలియకుండా అంధారాజా అన్నట్టుగా గుడ్డి దర్బార్ లాగా నడుస్తుందా? మీకు ఎలా అనిపిస్తుంది? గుడ్డి దర్బార్ అనుకోండి, గుడ్డి దర్బార్ ఈవేళ 10 గంటలకు తెరవబడును, 10 AM అని ఉంటుంది. మీరు 10 AMకి వెళ్తే ఇంకా తాళాలు వేసుకుంటాయి. ఎన్నింటికి తెరుస్తారు పోనీ, అది తెలిస్తే మనం అప్పుడే రావచ్చు కదా. అంటే నిన్న 10:30కి తెరిచారండి, ఈవేళ 10:15కే తెరవచ్చు, రేపు 11 అవ్వచ్చు. ఏ వ్యవస్థ ఉండదు, దాన్ని గుడ్డి దర్బారు అంటారు. అటువంటి గుడ్డి దర్బార్ లాగా కనపడుతుందా మీకు సృష్టి? లేదు. అంటే రాజుగారు గుడ్డి కనుక గుడ్డి దర్బార్ అయింది. ఈ సృష్టిలో మీకు ఇంతటి చక్కటి వ్యవస్థ కనపడుతూ ఉంటే దీనిని శాసించే ఆ మహాశక్తి, అది ఒక బ్రూట్ ఫోర్స్ అంటారా లేక విజ్ఞానముతో నిండిన శక్తి అంటారా? విజ్ఞానముతో నిండిన శక్తి అని ఏ చెప్పక తప్పదు. ఎందుకంటే బ్రూట్ ఫోర్స్ తోటి నడుస్తోందనుకోండి, అది ఇంత వ్యవస్థితంగా ఉండదు. కాబట్టి విజ్ఞానము కలిగిన ఒక శక్తి. ఏమిటా విజ్ఞానము? ఈ సూర్యుడు, ఈ చంద్రుడు ఇలాగ ప్రవర్తిల్లినట్లయితే ఈ లోకానికి ఈ వెలుగు వస్తుంది, ఈ సకల ప్రాణులు ఈ విధంగా మనుగడను సాగించగలుగుతాయి, అందుకోసం ఈ సూర్యుడు ఈ చంద్రుడు ఇలా ఉన్నారు అని, అదంతా వాటి వల్ల కలిగే ప్రయోజనము, లోకానికి చేకూరేటువంటి లాభము, ఇవన్నీ కూడా తెలిసినటువంటి ఒకనొక మహాశక్తి. ఒక పెద్ద ఆయన అని అర్థం ఉంటుంది, అలా చెప్పట్లేదు. ఒక మహాశక్తి అన్నారు, దానికి విజ్ఞానం అన్నారు. ఒక పెద్ద ఆయనని అనలేదు, ఎందుకంటే మళ్ళీ అలాగే దాన్ని సగుణం నుంచి సాకారంలోకి దింపేస్తే ఈ ఉపనిషత్తు యొక్క ఫ్లేవర్ కొంత గడబిడవుతుంది, దాన్ని అలాగా చెప్పడం. కాబట్టి ఆ రెండు సూర్యచంద్రులు ఇద్దరూ కూడా ఒక లోక ప్రయోజనమును నిర్వర్తిస్తూ ఉంటారు. అదంతా కూడా ఆ విజ్ఞానము, ఆ దానికి సంబంధించిన విజ్ఞానము, ఆ విజ్ఞానముతో కూడిన శక్తి, ఆ మహాశక్తి అదే అక్షర పరబ్రహ్మ. ఇప్పుడు మీరు నిద్రలేచి మీ పనులన్నీ మీరు చేసుకుంటున్నారు. చేసుకుంటున్నారంటే మీలో శక్తి గలదు, విజ్ఞానము గలదు. మీరు లేస్తూనే కాఫీ తయారు చేసుకుంటారు. ఎలా తయారు చేస్తారు? ఎంత పెర్ఫెక్ట్గా తయారు చేస్తారంటే చక్కటి రుచి కలిగి ఇట్లా కాఫీ తయారు చేస్తారు. మరి విజ్ఞానం ఉన్న శక్తియా లేకపోతే అది బ్రూట్ ఫోర్సా చెప్పండి? విజ్ఞానం ఉన్న శక్తియే. బ్రూట్ ఫోర్స్ కాఫీ ఎలా ఉంటుందో తెలిసిన వాడు కొంత ఇది వేసి, కొంత నీళ్లు పోసి, కొంత పాలు పోసి, దాంట్లో ఇంత బ్రూ పౌడర్ పడేసి అలా మరిగిస్తూ ఉంటాడు. అదే కాఫీ ఎవరా అంటే ఆ మరిగించింది కొంచెం తీసిస్తాడు. కాఫీ అంటే అలా ఉంటుందండి, దానికి ఒక విజ్ఞానం ఉంటుందిగా. అలా మరిగించితే పెడితే కాఫీ కావాలని అక్కడ ఉంది తాగండి వెళ్ళి అంటే అదేం కాఫీ అది? కాబట్టి అంత విజ్ఞానము శక్తి కలిసి ఉన్నాయి కదా. అలాగే ఒక అద్భుతమైన విజ్ఞానముతో కూడిన శక్తి యొక్క అదుపాజ్ఞలలో ఈ సూర్యచంద్రులిద్దరూ పనిచేస్తూ ఉన్నారు. ఆ సూర్యచంద్రులని ఆ మహాశక్తియే నిర్మించి అక్కడ నిలబెట్టింది. నిర్మితౌ నిర్మించబడినారు, విధృతౌ నిలబెట్టబడినారు. స్యాతాం.
ఆ విధంగా సూర్యచంద్రులిద్దరూ ఉన్నారు. సాధారణ సర్వప్రాణి ప్రకాశోపకారకత్వాత్ లౌకిక ప్రదీపవత్. నిజానికి ఆ సూర్యచంద్రులు ఎలా ఉన్నారంటే లోకల్లో మనం పెట్టుకుని దీపాల్లాగే ఉన్నారు. దీపం పెడతారు. దీపం ఎలా పెడతారంటే ఆ తాడుతోటి వేలాడుతీస్తారు. ఆ తాడు కనపడకుండగా అది అంత సున్నితమైన త్రాడుతో వెళ్లాడదీసి ఆ త్రాడు కనపడకుండగా దీపం పెడతారు. మీరు దూరం నుంచి చూస్తే ఎలా ఉంటుంది? అది ఆకాశంలో నిలబడి ఉన్న దీపంలాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా చంద్రుడు అలాగే ఉంటాడు. సినిమాలో చంద్రుడు ఉంటాడే, వాడు ఇంత బల్బు ఒకటి పెడతాడు. ఆ బల్బుకి ఓ తాడు వేసి పైనుంచి వెళ్లాడుతీస్తాడు. కానీ కెమెరాలోకి ఆ తాడు, ఆ తాడుకు ఒక కుక్కే అవి ఉంటాయి, అవేమీ కెమెరాలోకి రావు. ఆ తాడు కూడా రాదు, ఉంటుంది అక్కడ. ఏమండి, కాబట్టి సినిమా చంద్రుడు అలా ఉంటాడు. అక్కడ ఎవరో పెట్టినట్టుగా ఉంటాడు. దీపం పెడతారు. ఆ దీపం పెడితే ఏమవుతుంది? ఆ దీపం యొక్క ప్రయోజనం ఎవరికి లభిస్తుంది? పెట్టిన వాళ్ళకి ఒకళ్ళకే లభిస్తుందా లేకపోతే అందరికీ లభిస్తుందా? అందరికీ లభిస్తుంది. అందరంటే ఎవరు? ఎవళ్ళకి లభిస్తుంది? ఎవళ్ళు ఏమిటండి? ఇన్ జనరల్ అందరికీ లభిస్తుంది. దీపం యొక్క పరిస్థితి అలా ఉంటుంది. నేను ఒకటి చూశాను. ఒక ఆయన ఒక ఆయన అరుగు మీద దీపం పెట్టుకుని చదువుకుంటూ ఉంటాడు. ఎవరికో ఒక ఆయనకు ఉత్తరం వస్తుంది చీకటి చీకట్లో నడుచుకుంటూ వచ్చి, అయ్యా ఈ ఉత్తరం చదివి పెట్టండి అని అంటాడు. అంటే ఆ ఉత్తరం తీసుకుని దీపం ఉత్తరం చదవడానికి పావలా అవుతుంది అంటాడు. అంటే ఎందుకంటే ఉత్తరం చదవడానికి పావలా ఎందుకు? చదవడానికి కూడా నాకు చదువు లేదు, మీకు చదువు వచ్చింది కదా, డబ్బు తీసుకుంటారా అని వీడు అంటాడు. డబ్బు నా చదువు గురించి కాదయ్యా, ఈ దీపం ఖర్చు నేను పావలా తీసుకుంటాను అని అంటాడు. సో ఆ రకంగా దీపానికి కూడా ఖర్చు అవుతుంది. ఏం ఖర్చు అయినా ఎవరో ఎవరు పెడతారు, ఆ ఖర్చులో ఆయన భరిస్తాడు. కానీ దాని ప్రయోజనం మాత్రం అందరికీ సమానంగా లభిస్తుంది. దీంట్లో హెచ్చు తగ్గులు కానీ వివక్ష కానీ ఏమీ ఉండదు. నో డిస్క్రిమినేషన్. ఈ సూర్యచంద్రులు కూడా అంటే సాధారణ సర్వప్రాణి ప్రకాశ ఉపకారకత్వాత్. లోకంలో జనులు పెట్టే దీపం ఎలా అయితే సాధారణంగా ఆ దీపము యొక్క కాంతిలోకి వచ్చే సకల ప్రాణులకు ఉపకారం చేస్తూ ఉంటుందో, ఈ సూర్యచంద్రులనే దీపములు కూడా అట్టి దీపములే. కానీ పెట్టినవాడు ఎవడో ఒకడు ఉండాలి. ఆ పెట్టిన వాడు అంటే అది పరమాత్మ తత్వము, అది ఏ పరబ్రహ్మ అని చెప్పారు. మీరు అస్థూలం అన్నము అని చెప్పారనుకోండి, పరమాత్మ తత్వాన్ని ఎంతమంది గ్రహిస్తారు? చాలా తక్కువ మంది గ్రహిస్తారు. ఇప్పుడు గ్రహించగలుగుతారు. అదిగో దీపాలు ఉన్నాయి చూసుకో, ఆ దీపాలను పెట్టినవాడే పరమాత్మ. దండం. ఒక కవి ఇలా దండం పెట్టాడు, ఈ నక్షత్రాలని ఎవడైతే నిర్మించాడో, ఈ సూర్యచంద్రుల్ని ఎవడు పెట్టాడో వాడికి దండము అన్నాడు. ఇంకొక అన్నాడు, నెమలి పించానికి రంగులు వేసిన చిత్రకారుడు ఎవడో వాడికి దండం అన్నాడు. చూడండి, ఆ రకంగా మీరు ఆ అక్షర పరమాత్మను లోకంలో ఉండేటువంటి వస్తువుల ద్వారా ఊహ చేసి ఆ పరమాత్మ దగ్గరికి మీరు చేరుకోగలుగుతారు. అంటే బుద్ధితో చేరుకున్నారన్నమాట. బుద్ధితో చేరుకునే పరిస్థితి ఎందుకు అవసరమైంది అంటే, బుద్ధికి అతీతమైన ఆ జ్ఞాన ప్రకాశము యొక్క అనుభవం లేనప్పుడు బుద్ధితో చేరుకునే సందర్భం ఉంటుంది. అటువంటి సందర్భాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. కాబట్టి ఏమిటి తేలింది? తస్మాత్ అస్థి తత్, అది ఉన్నది. అందువలన అది ఉన్నది. అందువలన అంటే ఎందువలన? ఎలా అయితే లోకంలో పెట్టిన దీపము సకల ప్రాణులకు వెలుగు అనే ప్రయోజనాన్ని అనుగూరుస్తూ ఉన్నదో, అదేవిధంగా ఈ సూర్యచంద్రులనే దీపములు సకల ప్రాణులకు వెలుగు అనే ప్రయోజనమును పొగలు రాత్రులయందు ఒనగూరుస్తూ ఉన్నాయి గనుక, తస్మాత్ తదస్తి, ఆ పరమాత్మ అక్షర పరమాత్మ గలదు. ఏన విధృతౌ ఈశ్వరౌ స్వతంత్రౌ సంతౌ నియతౌ నిర్మితౌ తిష్ఠతః.
ఇప్పుడు మీరు ఈ సూర్యచంద్రుల్ని చూడండి. సూర్యచంద్రుల్ని చూసినట్లయితే అవి స్వతంత్రంగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఎవడో వచ్చి నూనె పోసి మళ్ళీ వెలిగించి ఆర్పి ఇలాగేమీ లేదు, స్వతంత్రంగా ప్రకాశిస్తూ ఉంటాయి. తర్వాత ఆ సూర్యచంద్రులయందు మీరు రెండు దేవతలను భావన చేయొచ్చు. చేతనములు అంటే ఈ జగత్తునంతని కూడా చేతనముగా దర్శించాలి. జగత్తును చేతనముగా దర్శించటం అభ్యాసం చేయాలి. ఇప్పుడు కొండ అన్నారనుకోండి, కొండ అని కాదు, కొండ రూపంగా చైతన్యం అంతే తప్ప కొండ ఏమీ కాదు, కొండ రూపంగా చైతన్యం. ఏమండి ఆ ఎరుక సంబంధం లేకుండా కొండ అనేది ఏమైనా ఉంటుందా? ఉండదుగా. ఎరుక సంబంధం లే ఎవడో ఒకటి తెలుసుకోవడం కాదండి, ఇది కొండ అని తెలుసుకోవాలిగా. ఎరుక సంబంధము లేని కొండని మీరు కొండ ఉన్నది ఎరుక సంబంధం లేకుండా ఉన్నది అని చెప్పగలరా? చెప్పలేరు. కాబట్టి కొండ అంటే తెలుస్తూ ఉన్న కొండ కదా, తెలుస్తూ ఉన్న కొండ అంటే ఏమిటి? ఇట్ హ్యాస్ టు బి కనెక్టెడ్ టు నాలెడ్జ్. కాబట్టి నాలెడ్జ్కి కనెక్షన్ లేనిది ఏమీ లేదు. అంటే ఒక ఆయన అన్నాడు, ఫలానా ఉందండి దానికి నాలెడ్జ్ కనెక్షన్ లేదన్నాడు. ఓరు వెర్రిమొహం, అదే దాని నాలెడ్జ్ కనెక్షను. అర్థమైందా మీకు ఆ కాంట్రడిక్షను? అదే దాని నాలెడ్జ్ కనెక్షను. శంకరులో చూడన్నారు శూన్యం ఉందన్నాడు, ఓరు వెర్రివాడ, శూన్యం అనేది కూడా నాలెడ్జ్కి కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఆ నాలెడ్జ్ నీ నాలెడ్జే. శూన్యం ఉంది, శూన్యం ఉందని నువ్వు అంటున్నావు కదా, నీ నాలెడ్జే, నీ నాలెడ్జ్కి కనెక్ట్ అయ్యే శూన్యం ఉంది. అంటే అర్థం శూన్యం ఉన్నట్ట లేనట్ట? లేదు, ఎందుకంటే నాలెడ్జ్కి ఉంది కదా. నా నోట్లో నాలుక లేదు అన్నట్టు, నా నోట్లో నాలుక లేదు అన్నాడంటే నోట్లో నాలుక ఉన్నట్ట లేనట్ట? అలాగే శూన్యమే ఉన్నది. ఎలా ఉంది నాకు తెలిసింది అంటే ఇప్పుడు శూన్యం ఉన్నట్ట లేనట్ట? లేదు. ఎనీవే, సో ది పాయింట్ ఈజ్ జగత్తుని చేతనముగా దర్శించటం అభ్యాసం చేయాలి. సూర్యుడు అంటే ఒక మండే గోళము అని అనద్దు, మండే గోళముగా భాసించే చైతన్యం. చంద్రుడు అంటే ఆ వెలుగు గోళము, ఒక గోళము, రాత్రిపూట వెలిగే గోళము అని అనద్దు, రాత్రిపూట వెలిగే గోళముగా అనుభవానికి వచ్చే చైతన్యం. మీరు చంద్రుడు చేసి చూశారండి, మీ అనుభవంలో చంద్రుడు మీకు అనుభవానికి వచ్చాడు అంతే కదా. చంద్రుడు అనుభవానికి వచ్చాడంటే చంద్రుడి రూపంగా మీ ఎరుక అనుభవానికి వచ్చిందా, లేకపోతే చంద్రుడు అక్కడి నుంచి చకచకగా వచ్చేసి మీ గుండెల్లో దూరి అనుభవానికి వచ్చాడా? చంద్రుని రూపంగా మీ ఎరుకయే అనుభవానికి వచ్చింది. కాబట్టి ఈ జగత్తంతా కూడా చైతన్యమే. వీడు శత్రువు అన్నారనుకోండి, శత్రువు అంటే ఆ శత్రువు మీ చైతన్యమేనా లేకపోతే మీ చైతన్యం కంటే బాహ్యంలో ఉన్నాడు ఆ శత్రువు? మిత్రుడు మీ చైతన్యానికి బాహ్యంలో లేడు, శత్రువు కూడా మీ చైతన్యానికి బాహ్యంలో లేడు. ప్రాణము ఉన్నది చైతన్యంలోనే ఉంది, ప్రాణము లేనిది చైతన్యమే. జడము చేతనము రెండూ కూడా చైతన్యంలోనే ఉన్నాయి. కాబట్టి సకల జగత్తును మీరు చైతన్యంగా దర్శించడం అభ్యాసం చేయండి. ఇప్పుడు సూర్యుడు అంటారా, సూర్యదేవత అంటారా? సూర్యదేవత, ఎందుకంటే చైతన్యంగా చంద్రదేవత. ఇప్పుడు సూర్యుడనే దేవత, చంద్రుడనే దేవత. కన్ను చెవి దేవతలా లేకపోతే జడములా? దేవతలే. కంప్యూటర్ జడమా దేవతయా? దేవత. కంప్యూటర్కి దేవత అని పేరు. సర్వము చైతన్యమే, సూర్యచంద్రులు దేవతలు. ఇప్పుడు మీకు ఎలా కనపడుతున్నారు? స్వతంత్రులైన దేవతలుగానే భాషిస్తున్నారు. ఈశ్వరవు స్వతం, ఈశ్వరం అంటే దేవతలు తమ యొక్క కార్యమునందు సర్వస్వతంత్రులు, అటువంటి దేవతలు. అలా ఉండిట్లాగా నిర్మాణము చేయబడినారు, ఆ విధంగా నిర్మాణము చేయబడినారు. నిర్మాణము చేయబడి తిష్టత నిలిచి ఉన్నారు. నియత దేశకాల నిమిత్తోదయాస్తమయ వృద్ధిక్షయాభ్యాంచ వర్తేతే. సూర్యుడున్నాడు,
అలా టైం అంటే టైమే, నియత కాల, దేశ కాల. తూర్పున ఉదయం 5:40కి వస్తాడు అంటే పోనీ 5:40 కొంచెం లేట్ అయింది, 6 వస్తాడా? రాడు. పోనీ రోజు తూర్పునే ఈసారి కొంచెం అటు పడమరని వచ్చాడు, లేకపోతే ఈసారి ఉత్తరాన్ని వచ్చాడు, అలా ఏమైనా ఉంటుందా? ఉండదు. తర్వాత చంద్రుడు ప్రథమ, ద్వితీయ, తృతీయ వృద్ధి ఉంటుంది. మళ్ళీ పూర్ణిమ నుంచి తగ్గిపోతావు, 14, 13, 12 డౌన్ ఉంటుంది, 1, 0 వచ్చేస్తుంది. ఈ వృద్ధిక్షయములలో ఏదైనా తేడా ఉంటుందా? ఉండదు. ఫిక్స్డ్ వృద్ధిక్షయములు చంద్రునకు, ఫిక్స్డ్ దేశకాలమునకు, దేశకాలములు సూర్యునకు, ఆ విధంగానే ఈ సూర్య చంద్రులు ప్రవర్తిస్తూ ఉన్నారు. తత్ అస్థి, కాబట్టి అస్థి. ఏమండి ఈ రాజ్యం ఇంత ప్రశాంతంగా ఉంది అంటే మహారాజు చక్కటి పాలనను అందిస్తున్నాడు, మహారాజు ఉన్నాడు, అరాచకము కాదు అన్నట్టుగానే తత్ అస్థి, ఆ అక్షర పరబ్రహ్మ అస్థి. అస్థి అని ఎలా చెప్తా ఉంటే చూసుకో, సూర్యచంద్రులను బట్టి అస్థి. అస్థూలం అనను అన్నదానికి దీనికి ఎంత తేడా ఉందో చూసారా? అస్థూలం అనను అది సర్వోత్కృష్టమైన ప్రతిపాదన, అది ఆత్మరూపమైన ప్రతిపాదన. ఎందుకంటే ఈ అస్థిలో ద్వైతం వచ్చేస్తుంది, ఇక్కడ ద్వైతం తప్పదు. సగుణం అని మీరు ఎప్పుడైతే అన్నారో ద్వైతము దాంట్లో భాగంగా ఉంటుంది. కాబట్టి ఆ ద్వైతము బిగుసుకుపోకుండా మీరు జాగ్రత్త పడుతూ ఉండాలి. ద్వైతాన్ని ఒక లెవెల్ దిగి ప్రతిపాదిస్తున్నారు. అంత కేవలం అద్వైతమే ప్రతిపాదిస్తే సామాన్యుడు అర్థం చేసుకోలేడని లోకబుద్ధిని అపేక్షించి సగుణంగా ప్రతిపాదిస్తూ చూసుకో, తెలుసుకో, మీ బుద్ధితో ఆలోచించి తెలుసుకో అని ప్రతిపాదిస్తున్నారు. తదస్తి ఏవం ఏతయో ప్రశాసితృ అక్షరం ప్రదీపకర్తృ విధారయితృవత్. ఆ దీపం వెలుగుతోంది అక్కడ. మా ఊళ్ళో మేము చిన్నప్పుడు ఊళ్ళో ఉండేవాళ్ళం, ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు. నేను ఎరుగుతున్నాను గ్రామంలో, ఎలక్ట్రిసిటీ లేకపోవడం నేనే ఎరుగుతున్నాను. ఇంకా నాకంటే పెద్దవాళ్ళు ఇంకా వాళ్ళకి తెలుస్తున్నాను, వేరే చెప్పనే కల్లా. చీకటి, ఇంకా చీకటి తప్ప ఇంకేం లేదు. అయితే వెన్నెల రోజుల్లో వీధి దీపాలు పెట్టేవారు కాదు, కిరసనాయిల్ సేవ. అప్పట్లో కిరసనాయిల కరువు ఉండేది, కిరసనాయిల దొరికేది కాదు. కిరసనాయిల్ని కృష్ణాయిల్ అనేవారు, అది శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల ఏమైనా ఈ కృష్ణాయిల్ దొరకాలని కృష్ణాయిల్ అని అనేవారు. ఈ కృష్ణాయిల్ దొరికేది కాదు. ఏదో కొద్దిగా కృష్ణాయిల్ ఉంటే శుక్లపక్షంలో అష్టమి నుంచి పెట్టేవాడు కాదు దీపం, కృష్ణపక్షంలోనే పెట్టేవాడు దీపం, ఆ దీపం పెట్టేవాడు. ఆ దీపం ఒక్కటే కనపడేది, ఇంకేమీ కనపడదు. ఆ స్తంభం అవేమీ కనపడవు, ఆ దీపమే కనపడేది. అక్కడ ఏదో అక్కడ ఎవడో పెట్టినట్టుగా అది వెలుగుతూ ఉండేది. ఈ సూర్యచంద్రులు అలా ఉన్నారు. ఆ దీపం పెట్టారంటే మేము అనుకునేవాళ్ళం, ఈవేళ పంచాయతీ బోర్డు అతను ఒకతను ఉండేవాడు, అతను వచ్చి కిరసన్ క్యాన్ వచ్చి అక్కడ పెట్టాడు అని మనకు ఊహించుకుంటాం. సో అక్కడ నిలబెట్టిన ప్రదీప కర్తృ విధారయితులు వతు, ఒక చక్కగా ప్రకాశించే దీపాన్ని తయారు చేసి అక్కడ ఫిక్స్ చేసి వెళ్ళాడు ఒకడు అని మనం ఎలా అయితే అనుకుంటామో సరిగ్గా అదే విధంగా ఈ సూర్యుణ్ణి ఈ చంద్రుణ్ణి అక్కడ నియమించి ఆ విధంగా శాసిస్తూ ఉన్నటువంటి ఆ అక్షర పరబ్రహ్మ గలదు. ఇప్పుడు మళ్ళీ మంత్రం చూడండి, భాష్యకారులు ఎంత అందంగా దాన్ని వ్యాఖ్యానం చేస్తారు. అక్కడ ఏముంది ఒక్క వాక్యం, ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్యాచంద్రమసౌ విధృతౌ తిష్టత అని వాక్యం. దాన్ని చక్కగా ప్రేమగా వ్యాఖ్యానం చేశారు. తర్వాత అంటే భక్తి అంటే అలా ఉంటుంది. భక్తి అంటే ఒక రిచువల్లో పడిపోనక్కర్లా, భావాత్మకంగా అట్టబెట్టచ్చు భక్తిని. రిచువల్ కూడా వస్తుంది, తర్వాత భక్తికి సగుణం సరిపడుతుంది. సాకారం చేసేనక్కర్లా, సగుణంగా కూడా మీరు భక్తిని చేయవచ్చు, సాకారంగా పెట్టనక్కర్లా. సో అది ఇలాంటి ఒక ఉన్నతమైన స్థాయికి చెందినటువంటి ఆ బుద్ధి నిర్మాణము మీకు ఉపనిషత్తుల్లో అవుతూ ఉంటుంది. మంచిది.
ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గీ యా వా పృథివ్యౌ విధృతే తిష్ఠతః. ఇందాక విధృతౌ అన్నారు, ఇప్పుడు విధృతే అని అంటున్నారు. విధృతౌ పుల్లింగం, సూర్యుడు చంద్రుడు పుల్లింగం కదా, లేదా ద్యావా పృథివ్యో స్త్రీలింగం, కాబట్టి విధృతే. కొంచెం వ్యాకరణం, వ్యాకరణం తెలియకపోతే నాకు ఎవరో ఫోన్ చేశారు, రాజమండ్రి నుంచి ఆయన ఫోన్ చేశారు, ఎవరో ఒక ఆయన టీవీలో చెప్తున్నాడు, ఆజన్మ ప్రభృతి అని ఉంది, ఆజన్మ ప్రభృతి కర్మ అని ఉంది. అంటే ఆయన అంత ఆజన్మ కాదు ఈ జన్మే అని చెప్తున్నాడు. ఆయన విన్నారు, శాస్త్రి గారు విన్నారు. ఆయన ఒక కఠోరమైన నిర్ణయం చేసుకున్నారు, ఈ పైన నేను టీవీ చూడను, టీవీ చూస్తే మ్యూట్ పెట్టే చూస్తాను, ఆ బొమ్మలే చూస్తాను. ఎందుకంటే అక్కడ ఆజన్మ ఈ జన్మ కాదది, ఆంగ్ మర్యాదాభివృద్ధ్యోహ అంటే అప్పటి నుండి అని అర్థం దానికి. ఆజన్మ అంటే జన్మ ప్రభృతి, జన్మ మొదలుకుని అని అర్థం. అంతేగాని ఆజన్మ ఈ జన్మ అది ఆ తెలుగు ఆ కాదది. పురాణం చెప్పేప్పుడు శ్లోకం చదివి అలా చెప్తున్నాడు ఆయన. ఆయన విని ఆయన ఆశ్చర్యపోయి నాకు ఫోన్ చేశారు. నేనున్నాను, మీరు అలాగంత అలా పెట్టుకోకండి, వీళ్ళు ఇలాగే చెప్తూ ఉంటారు, వ్యాకరణం వాళ్ళకి తెలీదు, ఏదో పురాణం రాముడు కృష్ణుడు చెప్తున్నారు కదా, దానివల్ల అది మీ వాళ్ళకి సరిపడింది, అది మనం వ్యాకరణం కంఠస్థం పెట్టి కూర్చున్న వాళ్ళకి వీళ్ళు చెప్పి ఇది వినకూడదు. ఎందుకంటే సాధు శబ్ద ప్రయోగాలు ఉండవు, అసాధు శబ్ద ప్రయోగాలు చేసుకుంటూ పోతారు. ఆ సాధు శబ్ద ప్రయోగం చూసినప్పుడల్లా మనకి కడుపులో నుంచి ఏదో దేవురించినట్లు అయిపోతూ ఉంటాయి. అంచేత అది వద్దు అని నేను చెప్పాను. నాకు మొన్న పుస్తకం ఇచ్చారు, ఎక్కడ ఏదో పుస్తకం, చిన్న పుస్తకం ఇచ్చారు, అందరికీ పంచిపెట్టండి అని, మళ్ళీ అదో పురమాయింపు కూడా. ఆ పుస్తకం ఎక్కడ ఇచ్చారు, శివానంద ఆశ్రమంలో. అది మంచి పుస్తకం. అంతకుముందు ఏదో పుస్తకం ఇచ్చారు, అందరూ తీసుకోండి, నేను అక్కడ పెట్టేసి తీసుకోండి అని చెప్పాను. అది ఏవో శ్లోకాలు ఉన్నాయి దాంట్లో. ఎన్ని తప్పులంటే తప్పుల తడక. సో లోకము ఆ దీపును పోతూ ఉంటుంది. ఆజన్మ అంటే జన్మ, ఆజన్మ అంటే జన్మ ప్రభృతి చెత్త, అంతేకాదు ఆజన్మ ఈ జన్మ కాదు. ఎనీవే, సో జావా పృథివ్యం విధృతే తిష్టత. సో సరిగ్గా మళ్ళీ అదే అభిప్రాయం. మీరు ద్యులోకం చూసుకోండి, ద్యులోకం అంటే నక్షత్రలోకం అండి, నక్షత్రాలు ఉన్న లోకం. భూమి చూసుకోండి, భూమి ఎలా ఉందండి, ఋతువులు ఎలా ఉన్నాయి, పంటలు పండుతున్నాయి. నేను రోజు అరటి చెట్టు చూస్తూ ఉంటా, ఓ అరటి పిల్లక వేశారు అక్కడ, కిటికీలోని చూస్తే కనపడుతుంది. రోజు పోటీ పడే ఆకు మీద ఆకు తొడిగేది. నేను ఒకసారి అనుకున్నాను, ఇన్ని ఆకులు తొడుగుతోంది అసలు గెల వేస్తుందా అని ఆశ్చర్యపడి గెల మొదలైంది. ఇప్పుడు ఇంత గెల వచ్చింది, ఇంకా ఉంది. అది కూరకాయ ఏమో అనుకున్నాను, అంటే అతను అంటాడు కూర కాదండి పండే అంటాడు. కాదా పండు కాదు, దగ్గరికి వెళ్ళి చూస్తే కూరలాగా ఉందంటే అలా ఉందండి, అయినా ఇది పండే అని నాకు ఎవరో చెప్పారంట. చూడండి అదంతా ఆ పండు ఆ కాయ అవి ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు, మట్టిలోంచి వచ్చాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మట్టిలోంచి వచ్చాయి. అంచేతనే మీరు ఆ కాయ తీసి మళ్ళీ మట్టిలో పాడేస్తే మళ్ళీ మట్టి అయిపోతుంది. మట్టిలోంచి వచ్చింది మట్టి. పృథివీ, భారతదేశంలో 1.2 బిలియన్ పీపుల్కి ఆహారం పృథివీ సమర్పిస్తుంది. పృథివీ అంటే అది వసుంధర, సంపదలను ధరించి మనకు అందజేస్తూ ఉన్నది. భారతదేశంలో వీళ్ళందరూ ప్రతి వాళ్ళు కూడా ఆభరణాలు పెట్టేసుకుంటున్నారంటే ఆ బంగారం అంతా ఎవళ్ళు ఇచ్చారు, పృథివీ ఇచ్చింది. మనకి త్రాగే నీరు వీళ్ళు స్విచ్లు ఆన్ చేసేసి నీళ్లు తోడేసి పైన పెట్టేసి మనం వేస్ట్ చేసేస్తూ ఉంటాం నీరు. అప్పుడు నీరంతా ఎవరిచ్చారు, అంతా పృథివీ యొక్క గర్భం నుంచి వస్తూ ఉన్నా నీరంతా. పృథివీ చూడండి, ఎప్పుడైనా ఆకాశం చేసి చూడండి, ఆ నక్షత్రాలకి చూడండి, నక్షత్రాల గురించి కొంచెం చదవండి. అసలు నక్షత్రం అంటే ఏమిటి, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఏమీ కాదు, అది అలా కనపడుతుంది. నక్షత్రము అలా కనపడుతుంది, నక్షత్రము అది అలాగే కొమ్ములు కొమ్ములుగా ఉండదు, అలా కనపడుతుంది. ఆ లైట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేప్పటికీ అలాగా స్టార్ షేప్లా కనపడుతుంది. నక్షత్రము సూర్యమండలంలాగే ఉంటుంది.
మండే గోళం. ఇటు వచ్చి సూర్యమండలం కంటే కొంచెం పెద్దది కూడా ఉంటుంది, కానీ చాలా దూరంగా ఉంటుంది. సూర్యమండలం బాగా దగ్గరగా ఉన్నట్టు లెక్క, అక్కడికి ఇంకో 10 రెట్లు ఎక్కువ దూరంగా ఉంటుంది. దాంతో ఆ కాంతి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చేప్పటికి ఇలా వంకర టెంకరగా అదో రకంగా మనకు అలా అనిపిస్తుంది. ఆ నక్షత్ర మండలాన్ని మీరు అసలు తలపైకెత్తి లేకపోతే మంచం వేసుకుని టెర్రస్ మీద ఆ నక్షత్ర మండలాన్ని చూస్తే మీ మనస్సు ధ్యానంలోకి వెళ్ళిపోతుంది, ఏకాగ్రం అయిపోతుంది, సైలెంట్ అయిపోతుంది. మెడిటేషన్, కళ్ళు తెరిచే మెడిటేషన్. ఆ నక్షత్ర మండలమును అలా నిర్మాణం చేసింది ఎవరు? సప్తర్షి మండలం ఉందనుకోండి, సప్తమర్షి మండలం అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇది ఏమైందంటే మీరు ఆ నక్షత్ర మండలాన్ని మీ పర్సనల్ లైఫ్కి ముడిపెట్టకూడదు. అప్పుడు ఈ లెక్కలు, ఈ చర్చ అంతా కూడా అర్థం లేదు. సప్త మీ పర్సనల్ లైఫ్ మీకు వచ్చి ప్రమోషన్ కింద ఆ సప్తర్షి మండలానికి ముడిపెట్టకూడదు. ప్రమోషన్ అంటే ఏమిటి? ప్రమోషన్ వచ్చిందనుకోండి మీకేమవుతుంది? 110 రూపాయలు అదనపు జీతం వస్తుంది. ఏమిటి లాభం? నేను వచ్చి అదే పని చేస్తూ ఉంటాను. దట్ ఈజ్ నథింగ్ టు డూ విత్ నక్షత్రాస్. తప్పు అలా కనెక్షన్ ఉందనుకోవడం కూడా ఒక రకమైన అవివేకం. వీడి సుఖదుఖాలకి దానికి సంబంధం ఏంటండి? వీడి సుఖదుఖాలకి వీడు చేసి వీడు పెట్టుకు వీడు చేసింది, చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ. దాంట్లో నక్షత్రాలకి ఏమి సంబంధం? నక్షత్రాలను చూస్తే ఈశ్వరుడు అనుభవానికి రావాలి. ఆ నక్షత్ర మండలాన్ని అలాగా ఎవడు పెట్టాడు, ఎలా నిలబెట్టాడు, ఈ పృథివీ ఏమిటి, ఇలా ఉంది, ఓ గార్గి, ఈ ద్యావా పృథువులు, ఆ నక్షత్రలోకము, ఈ పృథివీ లోకము ఆ పరమేశ్వరుని యొక్క శాసనమునందు నిలిచి ఉన్నవి సుమా అని ఆయన అంటున్నారు. భాష్యకారులు దాన్ని వివరిస్తారు. మళ్ళీ ప్రశ్న చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద.